ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫ్యామిలీలో ఉండే అలకలు, బుజ్జగింపులు, చిన్న చిన్న గొడవల్ని వాళ్ళ స్టైల్లో ఫన్నీగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దామ్ అండ్ యాదమరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన. గల్లీలో మాంటిలు చేస్తారు లొల్లి లొల్లి, ఈ రోజు నా బిడ్డ పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ నా బిడ్డ పెళ్లి, అందరు వస్తారు రమ్మని జల్ది. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. వీణవర్రా పిలిచింది, నేనేం పిలిచినా ఆడ అందరు పెళ్లిలా కట్టలే పోతాడు వాడు. భోజనాల టైం కనుకో కాదు, నేను అసలు కాటు కూడా ఎందుకు వచ్చినవా? నువ్వు నువ్వు లేదా నేను ప్రింట్ చేయించిన చీలా బతుకు సుజాత. చీలా బతుకు సుజాత ఏంది భయ? సువ్వాన్ని పెళ్లి చేస్తుంటే సావ్ ఎందుకని బతుకని వేసిన బతుకని వేసిన. అవు ఊరు పెద్ద మనిషి పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా, నా బిడ్డ పెళ్ళి అవుతుంది మనం పెట్టవచ్చు కదా బిడ్డకి. ఊర్లో లింకులు నేను పెట్టమంటావు దానికి. ఏంటిది ఇది? పట్టుబట్టలు పట్టు పట్టుబట్టు పట్టు పట్టుబట్టు కొడతారా నువ్వు వద్దంటి. నువ్వు మేం కదా కొడతాం బయట కూడా కొడతాం. నా పేరు పర్వతాలు, ఈ ముగ్గురు నా పర్వతాలే. ఇది పెద్ద పర్వతం, ఇది రెండో పర్వతం, ఇది లాస్ట్ పర్వతం. పెళ్లి కూడా రెడీ అయింది మేడం, పోవాలి నడు. పెళ్లి కొడుకు పెళ్లి కొడుకా? అరే ఏం చెప్తావా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. రెండెక్కం చెప్పా, రెండెక్కం రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు. రెండెక్కం ఆడుతావా నువ్వు అంటే మాకు చదువురాలేనా? సరే మూడెక్కం చెప్ప. అయితే మూడెక్క మూడు. అరే ఏం రా నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి, నువ్వు అరుచుకొని ఇప్పుడు వస్తా పని చూసుకొని. ఏమో ఇష్టపడ్డాడు పిల్లని చేసుకుంటాము, ముందు తెలియదు వెనక తెలియదు. ఏమయ్యా ఏం చదివినావు? ఎస్ఎల్సి పాస్ ఆగిదే. అగో ఏమంటదే తిడతదే ఆయన? తిడతలేదే ఆయన, వేరే భాష మాట్లాడుతుంది. ముసలానా ఎట్లున్నావు? తిన్నావా? కూర్చున్నా. అన్నం తిన్నావా అని అడుగుతుండు. ముసలి చచ్చిపోయాడు అదన్నా చెప్పు. తిన్నా. అప్పుడేనా ఈ వ్యక్తి కంగ్రెస్ చెప్తావు? ఏ ముసలి చచ్చిపోయింది, ముసలిది చచ్చిపోయిందంటే అరిష్టం. ఏడు అరిగాడు ఏడున్నాడు ఒక్క నిమిషం మాకు లేపురి. అయిపోయింది ఇంకా కాలే ఇంకా కాలే పైకి పోయింది. ఎవరు? ముసల్ది. అవునా? దిగమని చెప్పు. ఏం చేస్తున్నావా? ముసల్ది బతుకున్నాగా ఒక తిప్పుడు తిప్పింది ఊరిని, మేము తిప్పొద్దా? తిప్పు. ఏయ్ ఆగా, ముసల్ చచ్చిపోతా. ఆగా చచ్చి. అరే దాంతో చేయమంటా ఆరా. ముసల్ని చచ్చిపోయిందని చెప్తున్నా. అయితే తీసుకోవాలంటు మాకు పనులు ఉన్నాయి చాలా. ఆరు నెలల వరకు అంటున్నది. అయితే ఆరు నెలల దాకా. ఆరు నెలలు పిల్లని మీరు చూడొద్దు, పిల్ల మిమ్మల్ని చూడదు. దూరం ఉండరు మంచిగా ఉండరు. నేను చెప్పిన పిల్ల కోసం శైలు పోసుకోకరా, ఇంట్లో ఉల్లిగడ్డలు వేరే కోసినా వరే నడన నడు. ఆరు నెలలు కావాలన్న? ఆరు నెలలు అంటే కష్టం మేడం, రేపే పోతాయి ఇవ్వండి తెలియకుండా. మరుసటి రోజు ఏందో పొద్దుగాల పొద్దుగాల పనులన్నీ నేనే చేసుకోవాలి. ఒక్కరంటే ఒక్కరు లేవరమ్మా, ఏం చేయాలనో ఏమో. ఇగో ఇగో మా ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన ఏం కాదు లోపల. ఓర్ వారి ఓర్ వారి ఏంది అగు? నా బతుకు నాదే చేసిన. నేనేం చేయాలి? నా బతుకు నాదే చేసిన అమ్మాయిడు అల్లుడు.
అరే రాము రారా అయ్యా, ఎత్తిరి వస్తుంది. బిడ్డ బతుకు మొత్తం ఆగం చేసినాం కదరా, ముసళ్ళు అట్ట ఎట్లా వేయిందిరా? ఇట్లా అనుకోలేదు, ఇల్లు ఉండదు ఏముండ మన ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఏమయ్యా ఏమయ్యా, ఏం రాలుడు ఇట్లా ఎత్తాడు నాకు అర్థమైతే లేదు. కాదు మా ఆరు నెలలు అంటే ఏడికెళ్ళి అయితే చెప్పు. ఏడికెళ్ళి అంటే ముసలి చచ్చిపోయి మేమేం చేయాలి నాకు అర్థం. నీ వల్లనే చచ్చిపోయింది. ఏ రాములావు, ఏ ఇట్రా నీ ముక్కుల కట్టే ఇట్రా, మళ్ళీ వచ్చిండు. ఆంతో మాట్లాడింది బా, నువ్వు రేపు పొద్దున వచ్చు, రేపు ఒకరు చూసుకుందాం, పడుకుందాం పరి లేట్ అయింది. ఒక్కరోజు ఓవర్ దాకా పండుకోరు, అప్పుడే పడుకోరు. ఈ ముసల్దాన్ని దీనికి పళ్ళ బయట తీసుకొచ్చిరా. ఏ సుజాత, ఎక్కిరి వస్తున్నాయి, వాటర్ రైస్ వస్తా. శవం రాది అయ్యాడి. ఏ రాములో, మీ కొడుకు మారేటట్లేడు, వచ్చిగా ముసలి పిల్ల అట్ట అయిపోయింది. ఏది ఏమనలేదు, ఆయన చెప్పినా కదరా ఇవాళ రాత్రి గడుస్తే పోను మా శోభన బాగుంది. రేపు రర్రీ ఎంత కావాలంటే దారి తీసుకురాపో, నాకు నమ్మకం లేదు. నమ్మకం నాకు కూడా ఎటు ఒకరు పెద్ద మనిషి వాడు రాత్రి 3 గంటలకు వచ్చి ఎవరు తంటారు వాళ్ళతో ఏం చేయదంతా. కాదు నాయనా, నా చెప్పిర్రు అల్లు అనుకున్నా దొంగ అనుకున్నా చేతలు పట్ట. ఇది ఒక్కరోజు చక్కగా ఉన్నావు అనుకో మంచిది, గంటలు అయిపోతా పడుకో. ముఖం సై లేదా అని చెప్పిన ఆ కాక్కు నీకు అందాల పోటు పెడితే కాక్ కంటే ముందు వీడేకేసినట్టున్నాడు. మీ డాడీ వస్తే ఒకసారి మాట్లాడి చెప్పి. అవునా పిల్లలు, రాములు 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 రాము కాక పాట పెట్టు, పాట పెట్టురా. అన్నా బాబు చచ్చిపోయింది అన్నా. రే మీదేనా బాయ్ గడి గడికి లో, ఎవరు ఎవరు చచ్చిపోయింది? మీ అయ్య చచ్చిపోయింది. భాస్కర్ గారు ఈసారి 1 ఇయర్ అయ్య చచ్చిపోయిండు. పెద్ద మనిషికి ఇప్పుడు 50 సంవత్సరాలు 50 ఉంటాయి కదా, 50 సంవత్సరాల తర్వాత తెలుసుకుందాం ఏమని ఉంటే. ఏంటి తెలుసుకునేది? అప్పటిదాకా నా బిడ్డ జోలికి వచ్చినావు అనుకో. కాదు బాధపడకరా, నీకు ఇట్లా కాదు 50 సంవత్సరాల తర్వాతనే. సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్టు రాజు ఫస్ట్ నైట్ ఒక్కొక్కరి చావుకు వచ్చింది అనమాట. థీమ్ తీసుకున్న విధానం చాలా బాగుంది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, మీరు చేసినట్లు ఇది కొంచెం నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా చేశారు. మీ ఇద్దరు మాట్లాడేది చాలా ఫాస్ట్ గా ఉంది, మాకు అర్థమయ్యలేదు మీ తిట్లు గానీ. తిట్లు స్పెషల్ ఇష్టం మీరు. ఓకే రాజు, ఆల్ ద బెస్ట్, అందరూ బాగా చేశారు. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.